ధాన్యం సేకరణపై కేంద్రం అడ్డగోలు ప్రచారం చేస్తోంది. ధాన్యం కొనకపోగా తెలంగాణ సర్కారుపై నిస్సిగ్గుగా అసత్యాలు ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి సంజయ్ కుమార్ గారు. నమస్తే. నమస్తే అండి. మీరు చూస్తూనే ఉన్నారు, 3 రోజులుగా రాష్ట్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం చూసినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? చూడండి, మనం జగిత్యాల ప్రాంతం తెలంగాణలో అత్యధిక వరిధాన్యం పండే ప్రాంతాలలో జగిత్యాల ప్రాంతం ఒకటి. ఇప్పటికి కూడా చూస్తే జగిత్యాల చుట్టుపక్కల ఉన్న రైస్ మిల్లలో జగిత్యాల జిల్లాకు సంబంధించి దాదాపు 17 లక్షల క్వింటాల బియ్యం ఇంతవరకు ఎఫ్సిఐ తీసుకోవాల్సింది తీసుకోలేదు. పోయిన వేసంగి దానివల్ల ఈ రైస్ మిల్లర్స్ వేసంగి పంటనే ఇంకా తీసుకోలేదు అని చెప్పి మొన్న వర్షాకాలం అప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ మన ప్రభుత్వం అదంతా కూడా పర్చేజ్ చేసింది. దాంతో రైతులందరూ కూడా చాలా అయోమయం ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల చాలా ఇబ్బంది. ప్రజలు కొన్ని గుర్తించారండి. ఇప్పుడు ఉదాహరణకు మా జగిత్యాల్లో రైల్వే స్టేషన్ ఉంది. ఎఫ్సిఐ గోడౌన్స్ నుంచి ఆ ఏదైతే ఇదివరకు బియ్యం ఉందో దాన్ని ఖాళీ చేయలేదు వ్యాగన్స్ తీసుకురాక. రైస్ మిల్లర్స్ ఏదైతే బియ్యం మరి బిల్లింగ్ చేసి ఇస్తారో దాన్ని గోదాములలో పెట్టాల్సి ఉంటుంది. ఆ గోదాములు లేకపోతే ప్రైవేట్ తీసుకోవాలి. జగిత్యాల చుట్టుపక్కల ప్రైవేట్ గోడౌన్స్ ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం ఉన్నా కానీ తీసుకోక దాదాపు ఇంకా జగిత్యాల జిల్లా పరిధిలో 17 లక్షల క్వింటాల బియ్యాన్ని పోయిన వేసంగిలో ఇవ్వాల్సి ఉంది అని చెప్పి మన అధికారిక లెక్కల్ని రైస్ మిల్లర్స్ అదే చెప్తున్నారు, అధికారులు అదే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.